దోచుకోవడం లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల రాయుడు, స్థానిక రాజమహేంద్రులను ప్రెస్ క్లబ్ లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బోర్డియస్ పేరుతో బలవంతపు వసూలు చేస్తే సహించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందు పట్టణాలు పల్లెటూర్లకు విడివిడిగా చెప్పింది. 1976 చట్టాన్ని సవరించడానికి ఈ సిఫారసు చేస్తూ సవరణ పట్టణ ప్రాంతాల్లోని అసైన్ చేయబడినటువంటి ఇంటి స్థలములకు ముందు మాత్రమే వర్తించినట్టు పట్టణాలను ఒప్పించింది. దాంట్లో ఇది అపగ్రత పొందినటువంటి వ్యక్తులు అపగ్రత పొందిన తేదీ నుండి 5 సంవత్సరముల పూర్తయిన మీదట ఈ అప్పలో 1983 5 సంవత్సరాలు పూర్తయిన మీదట అన్యాక్రాంతం చేయదగిన హక్కులు కలిగి ఉంటాయి. అర్హత గల కుటుంబానికి అంటే దాని మీద ఒక పాయింట్ వచ్చింది. ఇచ్చిన ఇళ్లల్లో 5 సంవత్సరాల తర్వాత అమ్మేసుకుంటే మళ్ళీ ల్యాండ్ లాస్ అవుతారని ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్ ల్యాండ్ రాజమౌళి డౌట్ అరెస్ట్ చేశారు. అమ్మేసుకుంటుంటే మళ్ళీ ఇల్లు ఎంతమందికి ఇస్తాం, ఎలా ఎన్నాళ్ళు ఇస్తాం, భూమి ఎక్కడ ఉంటుందని చెప్తే దానికి సి అనే పాయింట్ యాడ్ చేసి అర్హత గల కుటుంబం యొక్క జీవిత కాలంలో ఒకేసారి మాత్రమే ఇంటి స్థలము పట్టాలు పొందడానికి అర్హులైంది. ఇచ్చిన తర్వాత అమ్మేసుకుంటారేమో అని అతను వాళ్ళకి ఇస్తే జీవిత కాలంలో 1 ఫ్యామిలీ 1 సైట్ అనే ఈ పాయింట్ని డిస్కస్ చేసి మేము అందరూ పెట్టాం. మేము శాసనమండలిలో చేసాం, శాసనసభలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మర్చిపోండి. 2017 వరకు కూడా వివిధ ప్రభుత్వాల హయాంలో పేద ప్రజలకు పక్కా ఇళ్ళు నిర్మాణం చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు నా బిల్లనే ఉన్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల పాలే, ఏ విధంగా ముందుకు నడపాలి, జీతాలు ఇవ్వలేక పెన్షన్లు ఇవ్వలేక బాధపడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ విధంగా అడ్డదోమన డబ్బు సంపాదించాలనే భావంతో ఈవేళ ఎక్కువ కట్టినటువంటి దశాబ్దాల కాలం నాటి ఇళ్లకి ఓపీఎస్ కింద పంచాయతీలు అయితే 10,000, మున్సిపాలిటీ అయితే 15,000, అదే కార్పొరేషన్లు అయితే 20,000 రూపాయలు కట్టండి అని మెడ మీద ఖర్చు పెట్టి మీరు కడితే మీకు రిజిస్టర్ చేసేసి ఇచ్చేస్తాం, మీకు అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పడం చాలా విదూరంగా ఉంది. ఒకవైపు నుంచి నీ ఒత్తిడి చేయట్లేదు, మేము ఒక పథకం పెట్టాం దాన్ని ఉపయోగించుకోండి అన్న ఈ పథకం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆశయాలకి ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలి ఈ సమాజంలో ఉన్న దానికి విరుద్ధంగా మీ వాలంటీర్లు ప్రభుత్వ ఆఫీసర్లతో బెదిరించి అదిరించి మీరు డబ్బు 4,800 కోట్ల రూపాయలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకొని బాధించడం అనేది అంబేద్కర్ మహాశయుని విమర్శించడమే అవమానించడంగా భావిస్తున్నాం. అందుగురించే మీరు ఈ విధమైన ఓటీఎస్ వల్ల నెల్లూరులో గురవారెడ్డి అనే వ్యక్తి ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండాలు చచ్చిపోయాడు. అలాగే శ్రీకాకుళంలో ఒక వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. ఎందుకు పేద ప్రజలు మీరు ఈ విధంగా హింసించడానికి చెప్పాలి? మీ ప్రభుత్వం పేద ప్రజలు హింసించడానికే, పేదల సంక్షేమం కోరడానికని మేము ప్రశ్నిస్తున్నాము. అందుగురించే ఈ ఓటీఎస్ విధానాన్ని తెలుగుదేశం పార్టీ తెలుగు మేము మా యొక్క నాయకుని యొక్క ఆదేశాల మేరకు మేము అందరం కూడా ఈ ఓటీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఎవరైనా బెదిరించి కట్టడానికి ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లిస్తారో జాగ్రత్త తస్మాత్ అని చెప్తూ మేము అధికారంలోకి వచ్చినట్టునే ఖచ్చితింపుగా ఏది డబ్బులు కట్టకర్లేకుండా ప్రభుత్వ పెద్దలు మీకు అండగా ఉంటారని భావిస్తా ఉన్నారా? మీ వల్లే రాష్ట్ర ప్రజానీకం సర్కార్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఎంత ఉందో దాన్ని 10 రెట్లుగా మ్యాగ్నిఫై చేసి ప్రజలందరినీ కూడా మీరు అతలాపతలం చేస్తా ఉన్నారు. వారి స్వేచ్ఛకు వారిని ఓటు వేసుకోలేకుండా, వారి స్వేచ్ఛకు వారిని బతకనీయకుండా డబ్బులు లేవంటే సేవింగ్స్ ఖాతాల నుంచి డబ్బులు ఉన్నాయి మళ్ళించేసి మీరు అప్పులు కింద జమ చేసి ఈ ఓటీఎస్ స్కీమ్ లో ఇళ్లని చేయడానికి మీరెవరని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలు కంటే కట్టించుకోండి.
కట్టకపోతే బలవంత పురుషుడు ఎక్కడైనా చేసినట్టు మాకు తెలిసిందో ఈ వాలంటీర్లే ముందుగా బాధ్యులు అవుతారని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. జగన్, నువ్వు చేసేటువంటి దురాఘాతాలు కంతు లేకుండా పోతా ఉంది. ఈ వేళలో పెంచాం 2250 నుంచి 2500 రూపాయల పెన్షన్, కేవలం ఇది కంటి తుడుపు చెల్లి మాత్రమే. ఓటీఎస్ స్కీమ్ కింద దశాబ్దాల తరబడి పేద ప్రజలందరూ కూడా ఓన్ చేసుకున్నటువంటి ఇళ్లని ఇవాళ ఓటీఎస్ స్కీమ్ పేరు చెప్పి నువ్వు లాగేసుకోవాలని చూస్తా ఉంటే వాళ్ళలో వచ్చేటువంటి తిరుగుబాటుని లేదా అసంతృప్తిని ముచ్చగించడానికి 250 రూపాయలు ముష్టి ఈవేళ నువ్వు పెంచి ప్రజల కడుపులు కొట్టేస్తే వాళ్ళు చలబడతారని చెప్పి అనుకుంటా ఉన్నావా? ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి దురాఘాతాన్ని మళ్లించడానికి కొత్త ఎత్తులు వేసుకెళ్లేటువంటి నైజాన్ని ప్రజలు పసిగట్టారు. వాళ్ళు ఖచ్చితంగా నీకు సరైనటువంటి గుణపాఠం చెప్తారు. వైఎస్ వివేక మర్డర్ కేసు బయటికి రాగానే అసెంబ్లీలో నువ్వు ఆడించిన నాటకాన్ని చూసాం. అదే విధంగా ఈ రాష్ట్రంలోని ఎప్పటికప్పుడు నీ అసమర్థ పాలన విషయాలు బయటకు వస్తా ఉంటే ఏదో కొత్త నాటకానికి తెరదీసి ఏ విధంగా ప్రజల దృష్టి మీడియా దృష్టి మళ్లించాలని చెప్పి నువ్వు ప్రయత్నాలు చేస్తా ఉన్నావు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనిస్తారే ఉన్నారు. ప్రజలకు తెలియదొక్కువాలని చెప్పి అంచనా వేసినటువంటి వాళ్లే ఒక్క బోర్లో పడతారు తప్ప ప్రజలు కాదనే వాస్తవాన్ని నువ్వు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం